జంగారెడ్డి గూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం పూర్వపు అధ్యక్షులు కొండెడ్డి సోమరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. గురవాయిగూడెం మానవతా కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఎలకే వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా తిరుపతి త్రిపుర సుందరి, కార్యదర్శిగా పల్లి వెంకటరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కండవల్లి ఆశీర్వాదం, కోశాధికారిగా గంధం గోపాలకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా దల్లి ప్రమీలారాణి, ఎండి అన్వర్ పాషా, ఎస్ శ్రీనివాసరెడ్డి, కె అంజబాబు, దల్లి జ్యోతికారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జంగారెడ్డిగూడెం మానవతా కమ్యూనిటీ హాల్లో కన్వీనర్ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జట్టి గున్నాదరావు, పోల్నాడి బాబ్జీ, సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, పరిమి సత్యపండు, సత్రం లక్ష్మణరావు, మోటేపల్లి బసవరాజు, ఎండిఓ వేణుగోపాల్ రెడ్డి, టి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మానవతా జంగారెడ్డిగూడెం శాఖ నూతన కమిటీ ఎన్నికలకు ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి మానవతా సభ్యులకు, పెద్దలకు మా మానవతా జంగారెడ్డిగూడెం తరఫున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాము. ఈ కొత్త కార్యవర్గంతో మానవతా సంస్థ మరింత ముందుకు వెళ్తుందని, మానవతా దృక్పథంతో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మానవతా సభ్యులు ముందుగా ఉంటారని తెలియజేస్తున్నాము. దాతల సహకారంతో, మెంబర్స్ సహకారంతో మధ్య ఆంజనేయ స్వామి గారి సన్నిధిలో ఏర్పడినటువంటి మానవతా కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం పూర్తి అయినది. పేదలకు అతి తక్కువ ఖర్చుతో పెళ్లిళ్ళు చేసుకోవాలని ఉద్దేశంతో ఈ మానవతా కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. పెళ్లిళ్ళు చేసుకున్నటకు, శుభకార్యాలు జరుపుకున్నటకు మానవతా కమ్యూనిటీ హాల్ సిద్ధంగా ఉన్నదని మీకు తెలియజేయడం చేస్తున్నాము. మానవత కొత్తగా ఏర్పడినటువంటి నూతన కార్యవర్గ సభ్యులకు, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 2021 సంవత్సరానికి గాను నూతనంగా బాధ్యత చేపట్టిన మా సభ్యులందరికీ కమిటీ తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ కొత్త కార్యవర్గం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పాతవారితోటి సపోర్ట్ తోటి అన్ని విధాల ముందుంటామని మీకు తెలియజేసుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం.